నమస్తే, ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, కెమెరామెన్ క్లియర్ గా చూపిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళు తిరుగుతున్నారు. నిరుద్యోగ చైతన్య యాత్ర, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులుగా ఎందుకు మిగిలిపోయామని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే, పటాన్చెరు నియోజకవర్గానికి ఎందుకు వచ్చారు? ఒకసారి నిరుద్యోగులంతా కనిపిస్తున్నారు, మిషన్ నిరుద్యోగి అని చెప్పి టీషర్టులతో వీళ్ళంతా కనిపిస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. నిజంగా బాధ అనిపిస్తుంది, మీరు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నారు, నేను కూడా చాలా చోట్ల మీ బస్సు యాత్రలు చూస్తున్నా. ఎందుకు ఈ యాత్రకు ముఖ్య ఉద్దేశం ఏంటి? అన్న, ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము 2017 నుంచి కూడా చదువుతున్నాం, టీఎస్పీఎస్సీకి చదువుతున్నాం. 2017 నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలైనా సరే నిరుద్యోగులకి కనీసం నోటిఫికేషన్ ఇలా వచ్చిన నోటిఫికేషన్ కూడా 2022లో నోటిఫికేషన్ వేస్తే, ఆ నోటిఫికేషన్లో కూడా అవకతవకలు పేపర్ లీకేజ్ అవడం వల్ల మీ మానసిక ఆందోళనకు గురవుతున్నాం. మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల నిరుద్యోగులకు కూడా కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ప్రెస్ మీడియా పెట్టి మీకు సక్రమంగా ఎగ్జామ్స్ పెడతాం, నోటిఫికేషన్ సక్రమ ఇస్తాం కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది 40 లక్షల నిరుద్యోగులకు భరోసా ఇవ్వకపోవడం వల్ల మీ మానసికంగా ఆందోళనకు గురయ్యి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మాకు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో, మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారో, మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 2 బస్సు యాత్రలు బయలుదేరినాయి అన్న. తెలంగాణ రాష్ట్రం మొత్తంగా దానిలో భాగంగా మీ పటాని చెరువులో కూడా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మొత్తం పటాని చెరువులో ఉన్న వాళ్ళకి మీ ప్రచారం చేయడానికి మీ సిద్ధంగా ఉండి ఇంటింటి ప్రచారం కూడా మీ చేయడం జరుగుతుంది అన్న. ఒకటే విషయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు నిరుద్యోగులకు ఎవరైతే సపోర్ట్ చేస్తుందంటే, మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు సపోర్ట్ ఇస్తుంది. నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉంటుంది, 2 లక్షల ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తా ఉంటుంది, తర్వాత నిరుద్యోగ కొన్ని అంశాలు మాకు ఇస్తా అంటున్నారు కాబట్టి మీ 40 లక్షల నిరుద్యోగులను కూడా మీ కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేస్తున్నాం. ఈ పటాన్ చెరువులో ఉన్న అందరికీ, తల్లి, అక్క, చెల్లి, అన్న అందరికి కూడా మీ ఒకే అంశం తెలియజేస్తున్నా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లు, మీ కొడుకులు చదువుకుంటే 10th క్లాస్ పేపర్ లీకేజ్లు, ఇంటర్మీడియట్ 22 మంది పిల్లగాలు చనిపోతే ఎవరికి కూడా రెస్పాన్సిబుల్ కాలేదు కాబట్టి ఇక్కడ పటాన్ చెరువు నిరుద్యోగులారా, మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల తరఫున కోరుతున్నాం. దయచేసి మీరు ఒక తల్లిదండ్రులలాగా, ఒక అన్న చెల్లెలాగా గుర్తుంచుకోండి, కంపల్సరీగా మీ కాంగ్రెస్కి ఓటేసి గెలిపించండి, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే అప్పటికైనా మన భవిష్యత్తు మారతాయి అని ఈ నిరుద్యోగుల తరఫున నేను కోరుతున్నాను. ఈ కాలనీలో చాలా మంది నిరుద్యోగులతో మీరు మాట్లాడటం మేము చూసాము. ఒకే ఇంట్లో 5-6 ఉద్యోగాలు ఉన్నాయి కేసీఆర్ ఇంట్లో, మనకి ఉద్యోగాలు వద్దా అని చెప్పి మీరు వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కుటుంబం గురించి నిరుద్యోగ యువత ఏం చెప్తూ ఉంది? నిరుద్యోగ యువత అంటే ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల అంశమే లేదన్న. మీరు చూశారు, అన్ని పార్టీ మేనిఫెస్టోల్లో కూడా నిరుద్యోగ అంశం ఉంది, కానీ తెలంగాణ నిరుద్యోగ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ దాంట్లో మాత్రం నిరుద్యోగ అంశం లేదు. తెలంగాణ సాధించుకున్న కోసం ఏర్పాటు చేసిన మీ టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అంశం లేకపోయినప్పుడు మీకు ఎలా మీ సపోర్ట్ చేయగలుగుతాం? నిరుద్యోగ అంశం లేదు, నిరుద్యోగ బతి లేదు. 1200 కోట్లు కేటాయించిన నిరుద్యోగ బతి అని ఎక్కడికి వెళ్ళింది? మా బడ్జెట్ ఎక్కడికి నిరుద్యోగుల బడ్జెట్ అని మేము కోరుతున్నాం. కంపల్సరీగా నిరుద్యోగి ఇంటింటికి వెళ్తున్న 40 లక్షల నిరుద్యోగులను చేరడమే మా లక్ష్యం, వాళ్ళని చైతన్యం చేస్తాం. ఎవరైతే మా నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తున్నారో అది కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్కి మేము నిరుద్యోగుల తరఫున కోరుతున్నాం అన్న. పటాన్చెరు నియోజకవర్గంలో మీరు ఉన్నారు, ఇక్కడ ఒక యువ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు, కాటా శ్రీనివాస్ గౌడ్. ఆయన మేము 7 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, చాలా మంది నిరుద్యోగులకు ఆర్థిక సాయంతో పాటు ఎవరికి ఏదైనా ఆపద అయితే ఆయన అండగా నిలబడే ప్రయత్నం ఎంతో కొంత చేశాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ కి నిరుద్యోగులు సపోర్ట్ చేయమని మీరు చెప్తూ ఉన్నారు? అవును, 100% మేము కోరుతున్నాం. ఎందుకంటే కాటా శ్రీనివాసరావు సార్ ఇక్కడ నిరుద్యోగుల బాధ చూసి నిరుద్యోగులకు క్యాంపులు ఏర్పాటు చేయడం, నిరుద్యోగులకు ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కోసం జాబ్ క్యాలెండర్లో వాళ్ళు ఇక్కడ ఉన్న పటాన్ చెరువులో ఉన్న ఎంఏ వాళ్ళ క్యాండిడేట్స్ నిరుద్యోగులకి మేనిఫెస్టో వదిలేసి ప్రైవేట్ అనేక సమస్యలు ఇక్కడ ఉన్న మన పటాన్ చెరువులో అనుకుంటేనే మన పరిశ్రమకి ఏరేది పటాన్ చెరువు అనేది అనేక పరిశ్రమలతో మాట్లాడి ఇక్కడ నిరుద్యోగుల క్యాంపస్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేది మనకి అందరూ తెలిసిందే కాబట్టి అందుకే మేము నిరుద్యోగులారా, పటాన్ చెరువులో ఉన్న నిరుద్యోగులారా, మేము కోరుతుంది ఒకటే, పటాన్ చెరువు కాటా శ్రీనివాసరావు గారు గౌడ్ని గెలిపించుకొని మనం ఇక పటాన్ చెరువుగా మీరు అభివృద్ధి చెందించుకోండి. మరి అనేక పరిశ్రమలు వస్తే మనకే నిరుద్యోగులకి ఓట్ల మనకి ఉద్యోగాలు వస్తాయని నేను కోరుతున్నాను. అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన విద్యార్థి విభాగ నాయకులు ఒక మాట చెప్తూ ఉన్నారు, నిరుద్యోగ చైతన్య యాత్ర ఏదైతే నడుస్తుందో బస్సు యాత్ర, ఇది ఒక పెయిడ్ యాత్ర, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టి నడిపిస్తున్న యాత్ర, మీరంతా పెయిడ్ ఆర్టిస్ట్ల? అదే నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి మరి పెయిడ్ ఆర్టిస్టులు అన్న వాళ్ళకి అందరికి నేను సవాల్ ఇస్తున్నా, నాకు నీ గ్రూప్ 1 క్వాలిఫై అయిన హాల్ టికెట్ ఉంది. తర్వాత నేను ఇంకో విషయం చెప్తున్నా, మొన్న 98 మార్క్స్ వచ్చినాయి గ్రూప్ 1, రెండోసారి మీరు పెట్టిన టీఆర్ఎస్ పెట్టిన తర్వాత నిరుద్యోగ అంశంలో నాకు 2 సార్లు నేను గ్రూప్ 2 క్వాలిఫై అయినా, టెట్ 3 సార్లు క్వాలిఫై అయినా, మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఉంటే నా హాల్ టికెట్లు కానీ ప్రకటిస్తా, మీకు దమ్ము ఉంటే రాండి, నేను పెయిడ్ ఆర్టిస్టున నిరుద్యోగున 2017 నుంచే చదువుతున్నా, నా కాడ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అన్ని నా కాడ నేను చదివిన అన్ని కోచింగ్ తీసుకున్న అన్ని నా కాడ ఉన్నాయి, నేను టీఎస్పీఎస్సీకి అప్లై చేసిన గ్రూప్ 1 అప్లై చేసిన, గ్రూప్ 2 అప్లై చేసిన, గ్రూప్ 3 అప్లై చేసిన, గ్రూప్ 4 అప్లై చేసిన,
నేను అన్ని అప్లై చేసిన నోటిఫికేషన్లు ఉన్నాయి. పేడ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎవరైతే అంటున్నారో రాండి మరి చూసుకున్నా. మరి మీరు పేడ్ ఆర్టిస్ట్లు అంటున్నారు కదా, నాకు అక్కడ అన్ని టీఎస్పీఎస్సీ పేపర్లు అప్లికేషన్లు ఐడీలు ఆల్ టికెట్లు అన్నీ అన్నీ ఉన్నాయి. మీరు పేడ్ ఆర్టిస్ట్ అంటే అది మీ మూర్ఖత్వం తప్ప ఏమి ఉండదని నిరుద్యోగుల తరపున నేను కోరుతున్నాను. అండి ఈ బస్సులో ఏముందన్నా, బస్ ఎంటీ బస్ ఏనా, మీరు ప్రయాణం చేయడం కోసమేనా ఏమన్నా? ఇందిట్లో ఎంటీ బస్సే ఉంది, ఇందిట్లో మా కరపత్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అవి అయితే ఇలేదో ఉంది. తర్వాత మా విద్యార్థుల్లో మా బ్యాగుల్లో మా పుస్తకాలు మేము ఇప్పటికీ కూడా ప్రచారం చేసుకుంటాం. మా పుస్తకాల్లో మేము చదువుకుంటున్నాం అన్న, మేము నిరుద్యోగులు చదువుకుంటున్నాం. సో మా కాడ ఈ నిరుద్యోగులలో బ్యాగులు మాకు ఈ వస్తువులు మా కరపత్రాలు తప్ప మా కాడ ఏమీ లేవు అన్న. మా కళ్ళ ఉంది అలా మా ఆయుధం మా వాయిస్ అంతే. సో ఇది ఓవరాల్ గా నిరుద్యోగ బస్సు యాత్ర అయితే పటాన్చెరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మేము తిరుగుతూ ఉన్నాం. 50 లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నిరుద్యోగ బస్సు యాత్రలో వచ్చిన నిరుద్యోగులంతా స్పష్టం చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి ఖచ్చితంగా ఇక్కడ నిరుద్యోగులు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నిరుద్యోగులంతా స్పష్టం చేస్తున్నారు. ఈ బస్సు యాత్ర అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్లబోతుందని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, పట్నా జర్నీ వచ్చారు.